అందరికీ నమస్కారము. మన బాడీలో, శరీరంలో ముఖ్యమైన ఎముక ఏది అంటే వెన్నెముక. ఈ వెన్నెముకను చక్కగా ఉంచుకుంటే కనుక చాలా ప్రాబ్లమ్స్ మనం అవాయిడ్ చేయొచ్చు. ఎట్లా స్ట్రాంగ్గా ఉంచుకోవాలి, స్ట్రాంగ్ బ్యాక్ బోన్ ఎలా ఉంచుకోవాలి, దీని గురించి కొన్ని టిప్స్ మీద చెప్తాను. బై ది వే, నా పేరు డాక్టర్ దేవికా భట్నాగర్, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ అండ్ మోటివేషనల్ స్పీకర్. ఒక టైంలో, ఒక కాలంలో చూస్తే కనుక మన పెద్దవాళ్ళు, మన పూర్వీకులు వాళ్ళు ఒక 70, 80, 90 ఏళ్ళు వచ్చినా కానీ స్ట్రాంగ్గా, యాక్టివ్గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఎవరి మీద ఆధారపడకుండా చక్కగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇది సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. 35, 40 ఏళ్ళు వచ్చాయంటే ఇంకా ఎక్కడ లేని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. బ్యాక్ బోన్ ప్రాబ్లం అంటారు, ఇంకా లేకపోతే నీ ప్రాబ్లం అంటారు, ఇంకా మెడ నొప్పి అంటారు, చాలా రకాలైన కంప్లైంట్స్ ఇస్తున్నారు. ఎందుకు అంటారా, బికాజ్ ఆఫ్ సెడెంటరీ లైఫ్ స్టైల్. మన లైఫ్ స్టైల్ చక్కగా ఉంచుకోకపోవడమే మెయిన్గా రీజన్. సో దీనికోసం మనం ఏం చేయాలి అంటే కనుక కొన్ని చిన్న చిన్న అలవాట్లు, చిన్న చిన్న టిప్స్ పాటిస్తే ఆటోమేటిక్గా అంత సెట్ అయిపోతుంది. ఆ అలవాట్లు ఏంటి అంటే కనుక 5 అలవాట్లు. ఈ 5 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ది ఏంటంటే బ్యాలెన్స్ డైట్ తీసుకోవడము. మన వెన్నెముక, బ్యాక్ బెయిన్ స్ట్రాంగ్గా ఉండాలి అంటే కనుక కొంచెం బ్యాలెన్స్ డైట్, మంచి ఆహారం, పౌష్టిక ఆహారం తీసుకోండి. అన్ని ప్రోటీన్స్, గ్రీన్ వెజిటబుల్స్, సలాడ్స్, ఫ్రూట్స్, అన్ని నట్స్ అన్నీ కలిపి ఉన్న ఆహారం తీసుకోండి. ముఖ్యంగా కాల్షియం ఉన్న పదార్థాలు, పాలు, పెరుగు, పన్నీర్, ఈ 3 డెఫినెట్లీ మీరు డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. రోజు పొద్దున పాలు తాగడము 1 గ్లాసుడు, మధ్యాహ్నం పెరుగు తినడము, వారానికి ఒక 2-3 సార్లు కనీసం పన్నీర్ కర్రీ, పన్నీర్తో ఏదైనా ఐటమ్స్ చేసుకొని తినడము. అట్లా ఈ డైట్ స్ట్రాంగ్గా ఉంటే కనుక బ్యాక్ బోన్కి కొంచెం సపోర్ట్ దొరుకుతుంది. ఇదొకటే కాదండి, ఇంకా నెక్స్ట్ టిప్, యోగా అండ్ ఎక్సర్సైజెస్. కొన్ని మనకి ఎక్సర్సైజెస్ ఉంటాయి, స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్. బాడీని కొంచెం అట్లా అట్లా స్ట్రెచ్ చేస్తే కనుక ఆటోమేటిక్గా బాడీ యాక్టివ్గా ఉంటుంది. ఆ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్, బ్యాక్ బోన్కి స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి, అవి చేయడము. లేదా కాళ్ళు నొప్పులు అంటారు మోకాళ్ళు, వాటికి స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి. స్పాండిలైసిస్ అంటే వాటికి అలాగున్నాయి. అట్లా డిఫరెంట్గా మనకి స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. అంటే కొంచెం చేపడం అన్నమాట, కొంచెం బాడీని స్ట్రెచ్ చేయడం. ఇలాంటివి చేస్తే కనుక మన బ్యాక్ బోన్కి ఒక చిన్న ఎక్సర్సైజ్ అవుతుంది అన్నమాట. అది మళ్ళీ ట్రబుల్ ఇయ్యదు, మనకి కండిషన్లోనే ఉంటుంది. మనం ఒక మిషన్కి ఆయిల్ వేసి పెడితే చక్కగా ఎంతకాలం పనిచేస్తుంది చూడండి, ఏమాత్రం ట్రబుల్ ఇవ్వకుండా. అలాగే ఇది కూడా అంతే. సో కాబట్టి యోగా అండ్ ఎక్సర్సైజ్, స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. ఇక 3వ పాయింట్, మన యొక్క బరువును అదుపులో ఉంచుకోవాలి. బరువు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎక్కువ బరువు ఉంటే మనకు అనర్థాలే తప్పితే ఎప్పుడు మనకు ప్రయోజనం అంటూ ఉండదు. సో కాబట్టి బరువును కంట్రోల్లో ఉంచుకోవాలి. ఎంత తింటున్నాము, ఎంత పనిచేస్తున్నాము, ఎంత ఉండాలి, ఎంత ఉంటే బెటరు. ఎప్పుడైనా మన బరువు పెరుగుతూ ఉంటే తెలుస్తుంది మనకి, కొంచెం ఐడియా వస్తుంది, అరే నేను బరువు పెరుగుతున్నాను, వెంటనే కంట్రోల్ చేసేయాలి. బరువును కంట్రోల్లో ఉంచుకుంటే కనుక మన వెన్నెముక చక్కగా ఉంటుంది. ఎక్కువ వెయిట్ ఉన్నామనుకోండి, ఈ వెయిట్ ఎక్కడ పడుతుంది, ఫస్ట్ వెన్నెముక మీద పడుతుంది మనకి, బ్యాక్ బోన్ మీద. తర్వాత సెకండ్ నీస్ మీద పడుతుంది. ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే వెయిట్ని కంట్రోల్లో ఉంచుకోవాలి. సో కాబట్టి కొంచెం మీరు చూసుకొని తినడము, చూసుకొని పనిచేయడము, ఎంత ఉండాలో అంతలోనే వెయిట్ని కొంచెం కంట్రోల్లో ఉంచుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఇంకా తర్వాత 4వ పాయింట్, పోస్చర్స్, మీరు నించునే విధానం, కూర్చునే విధానం, నడిచే విధానం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా స్ట్రైట్గా కూర్చోండి, వంగిపోయి ఇటు ఇటు అటు అట్లా కూర్చోకండి. సిట్ ఇరెక్ట్, స్ట్రైట్గా కూర్చోవడం. స్టాండ్ ఇరెక్ట్, నిలబడడం కూడా స్ట్రైట్గా, స్టాండ్ చక్కగా నిలబడండి. అప్పుడు మన బ్యాక్ బోన్కి ప్రాబ్లం రాదు. అదేవిధంగా నడిచే విధానం కూడా చాలా ఇంపార్టెంట్. చక్కగా స్ట్రైట్గా నడవండి, కాళ్ళు ఇట్లా స్టెప్స్ తీసుకుంటూ చక్కగా నడవడం. సో ఈ 3 కూడా బ్యాక్ బోన్కి చాలా ఇంపార్టెంట్. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనము బెల్ట్ వేసుకుంటాం చూడండి, జెంట్స్ ప్యాంట్ వేసుకొని బెల్ట్ వేసుకుంటాం జీన్స్తో పాటు. ఆ బెల్ట్ అనేది కంఫర్టబుల్గా ఉండాలి. ఎక్కువ టైట్గా ఉండి అన్కంఫర్టబుల్ ఉందనుకోండి, అది బ్యాక్ బోన్ మీద పడుతుంది. అదేవిధంగా పిల్లో కూడా, మనం పడుకున్నప్పుడు పిల్లో వాడతాం కదా మెత్త, ఆ మెత్త కూడా, ఆ పిల్లో కూడా చక్కగా ఉండాలి. అది అటు ఇటు ఉన్నా కానీ అది మన పోస్చర్ మీద డిఫరెన్స్ పడుతుంది. సో కాబట్టి పోస్చర్ చాలా ఇంపార్టెంట్. తర్వాత లాస్ట్ పాయింట్, ప్రాపర్ షూజు, చెప్పలు, స్లిప్పర్, ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే
మనం వేసుకునే చెప్పులు మన యొక్క బాడీ మొత్తం మీద డిఫరెన్స్ పడుతుంది. హై హీల్స్ వేసుకుంటారు చూడండి కొంతమంది, అస్సలు మంచిది కాదు, ఎందుకంటే అది డైరెక్ట్గా మన బ్యాక్ బోన్ మీదనే మనకి డిఫరెన్స్ పడుతుంది. కొంతకాలం వేసుకుంటారు, స్టైల్గా తిరుగుతారు, బాగానే ఉంది, తర్వాత సంగతి ఏంటి? సో కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బ్యాక్ బోన్ చక్కగా ఉండాలంటే హై హీల్స్ అస్సలు వాడకండి. చక్కగా కంఫర్టబుల్గా మెత్తగా ఉన్న చెప్పులు, మంచి కంఫర్టబుల్, మీకు ఏది సూట్ అయితే అవి వాడండి. అప్పుడు మీకు ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఇవి అండి మెయిన్ 5 పాయింట్లు. ఒకసారి క్యాపించుకుందామా? 1, బ్యాలెన్స్ డైట్, దాంట్లో పాలు, పెరుగు, పనీర్ అన్నీ వాడండి చక్కగా. అండ్ యోగా ఎక్సర్సైజెస్ బాగా చేయండి. తర్వాత కంట్రోల్ యువర్ వెయిట్. ఇంకా తర్వాత 4, పోస్చర్, చక్కగా నిలబడడం, కూర్చోవడం, ఇవన్నీ చేసి చేయండి. తర్వాత 5, మంచి షూజ్, చెప్పలు, స్లిప్పర్ వేసుకోవడం, అంతే అండి. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, మన బాడీని ఎప్పుడైనా కదుపుతూ ఉండాలి. ఇక్కడి నుంచి అట్టించుట్టు ఏదో ఒక మూమెంట్ ఉండాలి. ఒకే చోట పడుకున్నాను, ఒకే చోట కూర్చున్నాను అంటే కనుక దాన్ని బాడీకి ఎట్లా అంటే తుప్పు పట్టిపోతుంది చూడండి, మిషన్కి అట్లా అవుతుంది. అందుకని దీనికి కొంచెం మూమెంట్ ఇస్తే అవసరమైనంత మట్టుకు, వీలైనంత మట్టుకు జర అక్కడి నుంచి ఇటు మూమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్, బాడీ మూమెంట్. సపోజ్ మీరు ఇక్కడ నియర్ బై మార్కెట్కి వెళ్ళాలి, ఇంటికి దగ్గర లేదన్న షాప్కి వెళ్ళాలి, 2-వీలర్ 4-వీలర్ అవాయిడ్ చేయండి, నడిచి వెళ్ళండి, మంచిగా ఉంటుంది, మీకు మంచి ఎక్సర్సైజ్ అవుతుంది. మామూలు పొద్దున వాకింగ్ చేయండి, వీలైనంత వరకు ఎంత వీలైతే అంత నడవడానికి ట్రై చేయండి. ఇక ఇంతకుమించి ఏం అక్కర్లేదు. చిన్న చిన్నగా మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఈ టిప్స్ ఫాలో అవుతే మనము ఆ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు. అదే పెద్దగా ఏదైనా ప్రాబ్లం వచ్చింది, తగ్గట్లేదు, అలాంటప్పుడు ఎక్స్పెరిమెంట్స్ వద్దు. మంచి ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకొని, టెస్ట్లు అనేవి చేయించుకొని, ప్రాబ్లమ్ ఇనీషియల్గా గుర్తించి దాని ట్రీట్మెంట్ మొదలు పెడితే చక్కగా సెట్ అయిపోతారు. పెద్ద ప్రాబ్లం ఏం కాదు, భయపడద్దు దేనికైనా కానీ. ఏదొచ్చినా మనము కొంచెం బాడీని కంట్రోల్ చేసుకుంటూ దానికి రిపేర్ ఇచ్చుకుంటూ ముందుకెళ్ళిపోవడం, ఇంతే, ఇంతకుమించి ఏమీ లేదు లైఫ్. సో యూజ్ అవుతుంది అనుకుంటా ఈ టాక్. తప్పకుండా హెల్దీగా ఆరోగ్యంగా ఉండడానికి ట్రై చేయండి. ఇంకొక మంచి టాక్తో కలుస్తాను. అప్పటిదాకా ఆనందంగా, ఉత్సాహంగా, ఆరోగ్యంగా గంతులు వేస్తూ ఉండండి. టేక్ కేర్, గుడ్ లక్.